వి ఆల్ నో దట్. మీరు ఎన్ని బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి రాకూడదు, దేవుడి ప్రాంగణాలకు అడుగు పెట్టకూడదు. మీరు వచ్చారు, మీ బిడ్డ చనిపోతే బాధపడ్డాను నేనే అయ్యో అనుకున్నాం, కానీ మీరు వచ్చి సాయిబాబా గుడి దగ్గర కనిపిస్తారు, వెంకటేశ్వర దగ్గర గుడి కనిపిస్తారు. ఆ మాత్రం ఆచారాలు పాటించలేని వ్యక్తి. అసలు మీరు టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారు? 2005లో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అవి కూడా బయటికి తీసుకొస్తాం. మీరు నిలబడ్డారు ధైర్యం లేని చోట, వీరత్వం లేని చోట మొత్తం పోద్ది. ధైర్యమే ధైర్యే సాహస లక్ష్మి అంట. ధైర్యమైన చోట ఐశ్వర్యం ఉంటుంది, ధైర్యం లేని చోట అన్నీ పోతాయి. అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి 11 సరిపోలా, ఒకటికి మొదలు ఒకటికి ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని. ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి, ఒకటికి పరిమితం చేద్దాం. నాకు ఇష్టమైన కవి శేషేంద్రతో పాటు నాకు ఇష్టమైన హిందీ కవి, హిందీ రాష్ట్ర కవి శ్రీ రామ్ధారి సింగ్ దినకర్. ఆయన రాసిన పరశురామ్ కి ప్రతీక్ష చాలాసార్లు చదువుకొని గుండెల్లో ధైర్యం నింపుకునేవాడిని. చైనాకి భారతదేశానికి మన దేశానికి యుద్ధం వచ్చినప్పుడు మీరు సైనికుల్ని బలి చేశారు, సరిగ్గా చేయలేదన్న వేదనతోటి పరశురామ్కి ప్రతీక్ష రాశారు. దాంట్లో ఉన్న కొన్ని పంక్తులు మీకు చదివి వినిపిస్తాను. వీరత జహా పరిణహి పుణ్యక క్షయ హే, వీరత జహా పరిణహి స్వార్థికి జయ హే. ధైర్యం లేని చోట మంచి విలువలు క్షీణిస్తాయి, నశిస్తాయి. ధైర్యం లేని చోట వైసీపీ లాంటి స్వార్థపూరిత శక్తులు సనాతన ధర్మాన్ని మట్టిలో కరిపిస్తామని చెప్పే శక్తులు విజయ దుందుబీని మోగిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా. భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్నీ కలుపుకొని వెళ్ళటం. విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ రోజున అరబ్ దేశాల నుంచి వచ్చిన అశ్విక వర్తకులకి మాకు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్కి మస్జిద్ లేదంటే మస్జిద్ కట్టించి సనాతన ధర్మం దాని గొప్పతనం. పోర్చుగీస్ వ్యాపారస్తులకి మా క్రిస్టియానిటీకి చర్చిలు లేవంటే చర్చిలు కట్టించారు. ఆ రోజు ఎవరు ఎదుర్కోలా. అలాంటి సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం, మస్ చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, మేము చేతులు కట్టుకొని కూర్చోలా. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. ఎందుకు అని అడుగుతున్నాం, ఎందుకు ఇంత రాజకీయం అని అడుగుతున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు. మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఇదేమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? ఏం ఆలోచిస్తున్నారు సార్? అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు, కానీ ఈరోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని. ఏం అవసరమని అడుగుతున్నాం. అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది, మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? మోడీ డైరెక్షన్ లో కదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా, మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా మారారు. ఎందుకని అడుగుతున్నాం. మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఏమైంది సార్, మణిపూర్లో క్రైస్తవుల ఊచకోత చేస్తే
బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు, ఎందుకు మాట్లాడలేదు మీరు? మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా? ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? మీరోజు ఓరోజు ఒక హోదాలో ఉన్నారు, ఒక పదవిలో ఉన్నారు, కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్నే ఉదాహరణ ఎత్తుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని? మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఒక పక్క ఊచకోత జరుగుతుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మణిపూర్ లో ఊచకోత చేస్తుంటే గౌతరాలు అయినా మణిపూర్ అయినా దీనికి అంతటికీ కారణం బీజేపీ పార్టీ కాదా? ఒక పక్క బీజేపీ పార్టీ అంత నీచంగా అంత ఇదిగా చేస్తుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం, ఐక్యత కోసం, సోదర భావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆయన గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. ఎందుకు అని అడుగుతున్నాం, ఎందుకు ఇంత రాజకీయం అని అడుగుతున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు. మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఇదేమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? ఏం ఆలోచిస్తున్నారు సార్? అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు, కానీ ఈరోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని. ఏం అవసరం అని అడుగుతున్నాం, అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది? మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమన్నా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? మోడీ డైరెక్షన్ లో కదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా, మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా మారారు. ఎందుకని అడుగుతున్నాం, మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఏమైంది సార్, మణిపూర్ లో క్రైస్తవుల ఊచకోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు, ఎందుకు మాట్లాడలేదు మీరు? మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా? ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? మీరోజు ఓరోజు ఒక హోదాలో ఉన్నారు, ఒక పదవిలో ఉన్నారు, కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్నే ఉదాహరణ ఎత్తుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని? మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఒక పక్క ఊచకోత జరుగుతుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మణిపూర్ లో ఊచకోత చేస్తుంటే గౌతరాలు అయినా మణిపూర్ అయినా దీనికి అంతటికీ కారణం బీజేపీ పార్టీ కాదా? ఒక పక్క బీజేపీ పార్టీ అంత నీచంగా అంత ఇదిగా చేస్తుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం, ఐక్యత కోసం, సోదర భావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆయన గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే yes, we welcome the move of the Supreme Court. It is in fact a good outcome that an independent investigation be carried out on the Laddu Rao. It is really important that this be done. We in fact from the Congress party were the first ones to ask for a CBI inquiry. We wrote to the Union Ministry about this. We went to the Governor regarding this. We also wrote to the Supreme Court asking for a sumoto. So God's grace, this has come to pass now. We are seeing that the Supreme Court has ordered an investigation that is independent, and we welcome this. And also, we were the ones who spoke that this should not be politicized. But thank God, it's all come to a good outcome. Thank you.